టీడీపీ అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు పేదాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప. విభజన సమస్యలను దాటుకుని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారాయన. పెద్దాపురం నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని అన్నారు చినరాజప్ప. గ్రామాల్లో పట్టణాలు తిరిగినప్పుడు ఎంతో స్పందన వచ్చింది. ఇవాళ పెద్దాపురం టౌన్ లో మెయిన్ రోడ్లు తిరుగుతున్నాను. అందరూ కూడా వర్తకులందరూ కూడా నాకు పూర్తి సపోర్ట్ తోటి ఉన్నారు. ఎందుకంటే ఈ పెద్దాపురం అభివృద్ధి చెందింది, ల్యాండ్ ఆర్డర్ బాగుంది, అన్ని బాగున్నాయి, వ్యాపారం బాగా జరుగుతున్నాయని చెప్పి ఇవాళ మెయిన్ రోడ్ అంతా కూడా బాగా చెప్తున్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ అభివృద్ధిని చూశారు. పట్టణం అభివృద్ధి చెందింది, గ్రామాలు అభివృద్ధి చెందినాయి. ఇవాళ వర్గాలు కూడా అయినా ఎస్సీ వర్గాలు, బీసీ కాపులు, అన్ని వర్గాలు కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు చేసే కార్యక్రమాలు తీసుకుంటే ఆయన అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రజల కోసం అనేక గ్రామాలు అందించి ఇవాళ ముందుకెళ్ళాడు. ఆయన ఆయన ఎప్పుడు కూడా ప్రజలను మర్చిపోరు. ఎందుకంటే ఇవాళ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మహిళలు అయితే పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ముసలివాళ్ళు అయితే మమ్మల్ని తీసుకెళ్ళిన బాబు మేము ఊటేస్తాం, సైకిల్ కూడేస్తాం అని చెప్తున్నారు. మరి ఎస్సీ వర్గాల కాపులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున జగన్ జనసేన పార్టీ వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ ఉన్న తోటి మాతో తిరిగి వేళ పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో ఇవాళ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ నా నియోజకవర్గానికి వచ్చినప్పటికి అభివృద్ధి చేయంగా పనిచేశాను. ప్రజలు కూడా అభివృద్ధి చూస్తున్నారు. నేను మళ్ళీ అభివృద్ధి చేశాను, ఇంకోసారి అవకాశం ఇవ్వండి నాకు అభివృద్ధి చేస్తానని చెప్పి ఇవాళ ప్రజల భరోసా ఇస్తున్నాను. ఇవాళ గ్రామాలు వచ్చినప్పటికి ఇళ్ళు కావాలి, వాటర్ డ్రైనేజ్ కావాలి, ఈ రెండు సమస్యలు పెద్ద సమస్యలు కనపడుతున్నాయి. ఎక్కువ వీళ్ళు తీసుకొస్తాను, డ్రైనేజ్ పూర్తి చేస్తాను, ఇంకా ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి ఇవాళ ప్రజలు చెప్తున్నారు.